నందమూరి బాలకృష్ణ గారు త్వరగా కోరుకోవాలని నేను ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అంటూ నటి విజయశాంతి ఇటీవల ఓ పోస్ట్ చేసింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే నందమూరి నరసింహం బాలకృష్ణ కేర్ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. 6 నెలలుగా భుజం నొప్పితో బాధపడుతున్న బాలయ్య 31 అక్టోబర్ చికిత్స నిమిత్తం బంద్రా హిల్స్లోని కేర్ ఆసుపత్రికి వెళ్లారు. ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ రఘువీర్ రెడ్డి, డాక్టర్ బిఎన్ ప్రసాద్ల టీం 4 గంటల పాటు శ్రమించి శస్త్రచికిత్స పూర్తి చేశారు. ప్రస్తుతం బాలకృష్ణ ఆరోగ్యం పరిస్థితి నిలకడగా ఉండడంతో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్లు డాక్టర్లు తెలిపారు. బాలకృష్ణ కుడి చేయి ఎత్తడం కూడా కష్టంగా ఉండటం, విపరీతమైన నొప్పితో బాధపడుతూ ఉన్న కారణంగా శస్త్రచికిత్స చేయాల్సి వచ్చిందని డాక్టర్లు చెప్పారు. ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు బాలకృష్ణ గారికి సర్జరీ అయిందని తెలుసుకున్న నటి విజయశాంతి బాలకృష్ణ గారికి ఫోన్ చేసి సంభాషించినట్లు సమాచారం. ఇక అంతేకాదు, ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ కూడా చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఇక బోయపాటి శ్రేణు దర్శకత్వంలో బాలకృష్ణ నటించిన అఖండ విడుదలకు సిద్ధమవుతుంది. ప్రస్తుతం బాలయ్య ఆహా ఓటీటీలో అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే పేరుతో ఓ షో చేస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమోను కూడా ఇటీవల విడుదల చేశారు.